సమస్త ప్రపంచానికి వెలుగును పంచుతున్న సూర్యుడి గురించి ఎన్నో ఏళ్లుగా మిస్టరీగానే మిగిలిపోయిన ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతికేందుకు ఇస్రో సిద్ధమవుతోంది బాణుడిపై రీసెర్చ్ కోసం తొలి సాటిలైట్ ని ప్రయోగించేందుకు మన శాస్త్రవేత్తలు సన్నాహాలు మొదలు పెట్టారు ఆదిత్య వన్ పేరుతో ఇస్రో ఈ ప్రాజెక్ట్ చేపట్ట రెండు వేల ఇరవై మూడు మొదట్లోనే ఈ ప్రయోగం జరపనున్నారు యాదిత్య ఆయనతో సూర్యుడి సీక్రెట్ బయటపడుతుందా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది కరోనా కారణంగా భారత అంతరిక్ష సంస్థ ఇస్రో వేగం గణనీయంగా తగ్గిందనే వాదన ఉంది మహమ్మారి ప్రభావం తగ్గుతున్న వేళ మరోసారి అంతరిక్ష రంగంలో ఊపు కనిపిస్తోంది తాజాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ సంయుక్తంగా సూర్యుడిపై పరిశోధన చేసేందుకు రెండు ఇరవై మూడు జనవరి నెలాఖరులోపు ఆదిత్య ఎల్వన్ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి రెండు వేల పద్దెనిమిదిలోనే దీనిపై ఇస్రో నాసా చర్చలు జరిపాయి రెండు వేల ఇరవైలోనే ఈ ప్రయోగం చేయాల్సిందే కానీ కోవిడ్ వల్ల ఆలస్యమైంది ఇప్పుడు మళ్ళీ ఈ ప్రయోగం తెరపైకి వచ్చింది దీనికి భారత ప్రభుత్వం నుంచి కూడా అనుమతి వచ్చింది ఈ ప్రయోగానికి భారత ప్రభుత్వం మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లకు పైగా కేటాయించింది దీంతో రెండు వేల ఇరవై మూడు జనవరిలో శ్రీహరికోట నుంచి పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ సిక్స్ రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్వన్ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో ఏర్పాట్లు ముమ్మరం చేసింది ఈ విషయాన్ని షార్ట్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ వెల్లడించారు బెంగళూరులోని యుఆర్ రావు స్పేస్ సెంటర్లో ఈ ప్రత్యేక ఉపగ్రహాన్ని రూపొందిస్తున్నారు ఇప్పటికే చంద్రుడిపై పరిశోధనలకు చంద్రయాన్ వన్ చంద్రయాన్ టూ అంగారకుడిపై పరిశోధనలకు మంగళయాన్ వన్ అనే మూడు ప్రయోగాలను అతి తక్కువ వ్యయంతో మొదటి ప్రయత్నంలోని ప్రయోగించి ఇస్రో శాస్త్రవేత్తలు విజయం సాధించారు ఇదే క్రమంలో ఇప్పుడు సూర్యుడిపైకి ఆదిత్య ఎల్వన్ ఉపగ్రహాన్ని ప్రయోగించబోతున్నారు ఈ ఉపగ్రహం పద్నాలుగు వందల డెబ్బై ఐదు కిలోల బరువు ఉంటుంది ఇందులో పేలోట్స్ బరువు రెండు వందల నలభై నాలుగు కిలోలు కాగా ద్రవ ఇంధనం బరువు పన్నెండు వందల ముప్పై ఒక్క కిలోలు ఉంటుంది సూర్యుడి వైపు తీసుకెళ్లటం కోసం ఎక్కువ ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తున్నారు మొదట ఈ ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టిన తర్వాత భూమికి పదిహేను లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్ రేంజియన్ అంటే లో స్థిరపరచనున్నారు సూర్యుని ఎల్వన్ కక్షలోకి ప్రవేశపెట్టడానికంటే ముందు ఎలిప్టికల్ ఎడ్త్ పార్కింగ్ కక్షలో ఉంచుతారు ఆదిత్య ని భూమికి పదిహేను లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్ రేంజ్ బిందువు ఎల్ వన్ లోని చేరవేయడానికి నూట డెబ్బై ఏడు రోజుల సమయం పడుతుంది అక్కడి నుంచి ఎలాంటి అడ్డంకులు లేకుండా సూర్యుడిపై మార్పులను నిరంతరం పరిశోధించేందుకు వీలవుతుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు గ్రహణాల సమయంలోనూ ఆ ప్రాంతంలో సూర్యుడిని స్పష్టంగా చూసే అవకాశం ఉంటుంది అందుకే ఆ ప్రాంతాన్ని వ్యూహాత్మకంగా ఎంచుకుంది ఇష్టం ఉపగ్రహంలో ఆరు పేలోట్స్ అమర్చి పంపిస్తున్నారు సూర్యుని వెలుపలి వలయాన్ని కరోనా అంటారు సౌరగోళానికి వేల కిలోమీటర్ల దూరం వరకు ఇది విస్తరించి ఉంటుంది అక్కడ ఉష్ణోగ్రత దాదాపు లక్షల డిగ్రీల కెల్విన్ వరకు ఉంటుంది సూర్యుని అంతర్భాగ ఉష్ణోగ్రత ఆరు వేల కెల్విన్ డిగ్రీల వరకు ఉంటుంది కరోనాలో వేడి పెరగడానికి గల కారణం అందు చిక్కడం లేదు దీని మీద ఆదిత్య ఎల్వన్ ద్వారా పరిశోధనలు చేయనున్నారు అలాగే సౌర తుఫాన్ సమయంలో భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని అంచనా వేశారు ఈ ప్రయోగం ద్వారా ఫోటోస్పియర్ క్రోమోస్పియర్లపై అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు సమస్త ప్రపంచానికి వెలుగును పంచుతున్న సూర్యుడి గురించి ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలు మానవాళి మెదడులను తొలిచేస్తున్నాయి సూర్యుడి నుంచి భూమి దూరంగా జరుగుతున్నదని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు ఏటా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఈ దూరం నమోదవుతున్నట్టు వెల్లడించారు అలాగే భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం భ్రమణ వేగం పెరిగిందని ఇటీవల కొన్ని వార్తలు వచ్చాయి జులై ఇరవై ఆరున నిర్ణీత ఇరవై నాలుగు గంటలకు ముందే అంటే ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది మిల్లీ సెకండ్ల ముందే భూమి తన భ్రమణాన్ని పూర్తి చేసినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు అయితే ఆ ఆ రోజుకే పరిమితమైందని ప్రస్తుతం భూమి భ్రమణ వేగం క్రమంగా మందగిస్తున్నదని శాస్త్రవేత్తలు తెలిపారు సూర్యుడి నుంచి భూమి ప్రతి ఏడాది ఆరు సెంటీమీటర్ల మేర దూరం జరుగుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు తాజాగా గుర్తించారు అలాగే ప్రతి వందేండ్లకు సగటున భూభ్రమ సమయం రెండు పాయింట్ మూడు మిల్లీ సెకండ్ల మేర పెరుగుతున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ శాస్త్రవేత్తలు వెల్లడించారు వందల కోట్ల ఏం క్రితం భూమి తన చుట్టూ తాను తిరగడానికి పంతొమ్మిది గంటల సమయం మాత్రమే పట్టేది కాలక్రమేణా అది ఇరవై గంటలకు చేరింది అంటే కాలం గడుస్తున్న కొద్ది భూమి భ్రమణ వేగం పెరుగుతుందని అర్థం చేసుకోవాలి సూర్యుడు నుంచి భూమి దూరంగా జరిగిపోవడానికి కారణం సూర్యుడు తన ద్రవ్యరాశిని కోల్పోవడమేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు న్యూక్లియర్ ఫ్యూజన్ కారణంగా ద్రవ్యరాశిని శక్తిగా మార్చుతున్న సూర్యుడు ఆ కాంతిని విశ్వాంతరాళంలోకి వెదచల్లుతున్నాడు ఈ క్రమంలో తన ద్రవ్యరాశిని క్రమంగా కోల్పోతున్నాడు ద్రవ్యరాశిలో తగ్గుదల గురుత్వాకర్షణ శక్తిని బలహీనం చేస్తోంది దీంతో గురుత్వాకర్షణ శక్తి వీక్ గా మారడంతో భూమి సూర్యుడికి దూరంగా జరుగుతుంది భూమి భ్రమణ వేగంలో మార్పులకు కారణాలను ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఖచ్చితంగా కనుగొనలేకపోయారు అయితే భూమి లోపలి బయటి పొరల్లో మార్పులు మహాసముద్రాల్లో ఆటుపోట్లు వాతావరణంలో మార్పులు జరుగుతూ ఉండడంతో ధ్రువాల వద్ద ఉన్న మంచు పెద్ద మొత్తంలో కరగటం భౌగోళిక ధృవాల్లో కదలికలు భూకంపాలు వగైరా భూభ్రమణ వేగంలో మార్పునకు కారణంగా అంచనా వేస్తున్నారు భూమిపై ప్రస్తుతం కొనసాగుతున్న వాతావరణ వైపరీత్యాలకు దీనికి ఏదైనా సంబంధం ఉందా అన్నది అనుమానంగానే పొందే నిజానికి సూర్యుడి నుంచి భూమి దూరంగా జరిగితే వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవచ్చు కాలాల్లో పెను మార్పులు జరగవచ్చు భూమి ఆకర్షణ శక్తిలో హెచ్చు తగ్గులు చోటు చేసుకోవడంతో సమాచార వ్యవస్థలు మనుషులు జంతువుల దైనందిన జీవితంలో మార్పులు చోటు చేసుకోవచ్చు సూర్యుడి నుంచి భూమి దూరం మరింత పెరిగితే మళ్లీ మంచు యుగం నాటి పరిస్థితులు తలెత్తొచ్చని చెప్తున్నారు భూభ్రమణ వేగంలో మార్పు నెగిటివ్ లీప్ సెకండ్లకు దారితీస్తుందని పరిశోధకులు అనుమానిస్తున్నారు అంటే సమయంలో తేడాకు కారణమవుతుందని అర్థం ఇదే జరిగితే అంతర్జాతీయంగా పలు రోజువారీ కార్యక్రమాల్లో గందరగోళం తలెత్తుతుంది ఈ ప్రభావం కంప్యూటర్ ప్రోగ్రాంలను క్రాష్ చేసి డేటా స్టోరేజ్ ని కూడా దెబ్బతీయొచ్చని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎన్నో ఏళ్లుగా మిస్టరీగానే మిగిలిపోయిన ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతికేందుకు ఇప్పుడు ఇస్రో సిద్ధమవుతోంది ఏకంగా సూర్యుడిపై నెలకొన్న వాతావరణ గుట్టుని ఆదిత్య ఎల్ వన్ ఉపగ్రహాన్ని ప్రయోగించబోతున్నారు సౌర వాతావరణంతో పాటు సూర్యుని కరోనాను అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్ ఇది సూర్యుడిపై విస్తృత అధ్యయనాల కోసం అమెరికాకు చెందిన నాసా ఇప్పటికే పార్కర్ సోలార్ ప్రోబ్ ను ప్రయోగించింది తాజాగా ఆదిత్య తో ఇస్రో కూడా ఏ తరహా ప్రయోగం చేపట్టేందుకు సన్నద్ధమవుతూ ఉండటం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది వన్ చుట్టూ హాలో కక్షలు అయస్కాంత క్షేత్ర బలంలో సంభవించే మార్పులు సైతం ఆదిత్య వన్ రికార్డ్ చేస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు సూర్యుని కరోనాను గమనించడమే ఆదిత్య వన్ మిషన్ ప్రధాన లక్ష్యం సూర్యునిలో జరుగుతున్న డైనమిక్ ప్రక్రియలను అర్థం చేసుకోవటానికి కూడా ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది